MLA Quota MLC స్థానానికి జరుగుతున్న ఎన్నికలు TRS పార్టీ అభ్యర్థిని ఖరారు చేశారు. కుర్మేగారి నవీన్ రావు పేరును పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గుత్త సుఖేందర్ రెడ్డి నవీన్ రావులకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు ప్రస్తుతం ఒకే ఖాళీ ఏర్పడడంతో నవీన్ రావుకు అవకాశం కల్పించారు. త్వరలో ఏర్పడే 3 ఎమ్మెల్సీ ఖాళీల్లో గుత్త సుఖేందర్ రెడ్డికి అవకాశం ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ వెంకటరాజ్ అందిస్తారు. చెప్పండి వెంకటరాజ్, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని కేసీఆర్ ప్రకటించారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? ఎమ్మెల్యే కోటలో ఏర్పడ్డ ఉప ఎన్నిక దీనికి సంబంధించిన అభ్యర్థిని కేసీఆర్ ప్రకటించారు. తిరుపతి దర్శనం చేసిన తర్వాత నేరుగా ప్రతిబంధకు వచ్చి వెంటనే ఈ కార్యక్రమాన్ని తీసుకుంటారు. నవీన్ రావు నర్మా సామాజిక వర్గం సంబంధించిన నవీన్ రావు పేరును కదా నవీన్ రావు పార్టీ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన పార్టీలో అనేక కార్యకలాపాలను చేస్తూ పార్టీకి చాలా రకాలుగా సపోర్ట్ చేశారు. అన్ని రకాలుగా అనేది మాత్రం పార్టీ వర్గాల్లో ఉన్న ప్రతి ఆయన ఎక్కడ కూడా ఏ నాయకత్వ బాధ్యత తీసుకొచ్చినా పార్టీ బలోపేతం కోసం ఆయన తగిన కృషి చేశారు. వనరుల సమీకరణ కానీ లేకపోతే పార్టీ ఉద్యమకాలంలో కానీ అటువంటి కావాల్సిన వనరుల సమీకరణలో ఆయన కృషి ఎక్కువగా ఉంది కాబట్టి నవీన్ రావు పేరు ఖరారు చేశారని మాత్రం ఇదే స్థానంపై కూడా గుత్త సుఖేందర్ రెడ్డి మాజీ ఎంపీ గుత్త సుఖేందర్ రెడ్డి ఆశ పెట్టుకున్నారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో అతని పేరును ఖరారు చేస్తామని అధికారికంగా కేసీఆర్ ప్రకటించామని ఇప్పుడున్న సామాజిక సమీకరణ దృష్ట్యా స్థానిక సంస్థ కోటలో 3 ఎమ్మెల్సీలను కూడా రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎంపిక చేయడం వల్ల దీన్ని కూడా రెడ్డి సామాజిక వర్గానికి కూడా సరికాదు అనే అభిప్రాయంతో నవీన్ రావు పేరు ఖరారు చేయడం జరిగింది. నవీన్ రావుకు లోక్సభ ఎన్నికల సమయంలో ఆయన మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాన్ని ఆశించారు కానీ అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి రావుతో సమీకరణం దృష్టి పెట్టుకుని నవీన్ రావును అభ్యర్థి స్థానం ఖరారు చేయకుండా ఎమ్మెల్సీగా ఇస్తానన్న ఒక హామీని ఆ రోజు కేసీఆర్ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు అసెంబ్లీ కోటాలో ఏర్పడ ఉప ఎన్నిక సందర్భంగా నవీన్ రావుకు ఖరారు చేసినట్టు ఈ రేపు నవీన్ రావు నామినేషన్ వేసిన తర్వాత ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం కలుగుతుంది. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ కు సంబంధించిన ఎమ్మెల్యేల సంఖ్య సరిగా లేకపోవడం కనీసం నామినేషన్ వేయడానికి కావాల్సిన సంఖ్యాబలం కూడా కాంగ్రెస్ ప్రస్తుతం లేదు. కాబట్టి నామినేషన్ వేయడంతో నవీన్ రావు పేరు ఏకగ్రీవంగా ఎన్నికల సంఘం ఎన్నికైనట్టు ప్రకటించే అవకాశం. రైట్, థ్యాంక్ యూ వెంకటరాజు.